స్వామ్యమా, ఏం జరుగుతోంది? మహాసేన రాజేష్ గారు నమస్కారం సార్, మీ దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుంది. సార్ సార్ సాంబశివరావు గారు, మొదటగా మీకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు సంజీవ్ రెడ్డి గారికి, వెంకటరామ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఏం లేదు సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అండి, చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఒక్కో వ్యక్తికి ఒక్కో ఫిలాసఫీ ఉంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలో భాగంగా తన ఫిలాసఫీని ఆయన చాలా క్లియర్గా చెప్పాడండి. నిప్పులు చెబుతూ నింగికెగిరినప్పుడు నిబిడాచర్యంలో వీరే, నెత్తురు కక్కుతూ నేల కొరిగినప్పుడు నిర్దాక్షిణ్యంగా వీరీరే అని తన జీవితంలో తను అవలంబించే ఫిలాసఫీని చెప్పాడు సార్. ఆ ఫిలాసఫీ ప్రకారం ఏది చేసైనా సరే క్లిక్ అయితే ఎవడన్నా సరే మన కాళ్ళ దగ్గర ఉంటాడు, క్లిక్ అవ్వకపోతే మనం మనల్ని ఎవడో పట్టించుకునేవాడు ఉంటాడు అనేది బాగా వంట పట్టించుకున్నాడండి ఆయన. కాబట్టి అతను క్లిక్ అవ్వడం కోసం, అతను గెలవడం కోసం, అతని గెలుపు కోసం అతను ఎంత డబ్బు, ఎంత అక్రమాస్తులైనా, అక్రమ మార్గాల్లో అయినా సరే, హత్యలు లేకపోతే ఏమైనా నేరాలు చేసైనా సరే, మనం డబ్బు సంపాదించి ఎలక్షన్లో గెలవటం ద్వారా ఆ క్లిక్ అయ్యే పొజిషన్లో ఉంటే అందరం మన కాళ్ళ దగ్గరే ఉంటారు. ఇక మనం తప్పులు చేసినా పర్లేదు, మనం నేరాలు చేసినా పర్లేదు, మనం దేన్ని ఎంకరేజ్ చేసినా పర్లేదు, కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా పరిపాలనలో అంటే ఆ విజయంలో ఆ క్లిక్ అయి మాత్రం ఉండాలి అనేది ఆయన నర నరాన జీర్ణించేసుకున్నాడు సార్. ఇప్పుడు అలాంటి వ్యక్తిని మనం ఏమి ఎన్నిసార్లు మనం డిబేట్లు పెట్టి వాళ్ళు చేసిన అక్రమాలు బయట పెడుతున్నా కూడా ఆయనకి ఏమనిపిస్తుందండి? ఎందుకంటే ఎన్నన్నా అనుకోనివ్వండి, ఆయన చేసిన దారుణాలు లేకపోతే ఆర్థిక నేరాలు అన్ని ప్రజల ముందుకు వెళ్ళిపోయినా సరే, నేను గనక పదవిలో ఉంటే నేను ఎంత క్రిమినల్ అయినా, ఎంత ఆర్థిక నేరగాడిని అయినా ప్రజలు నన్ను ఆదరిస్తారు, నా చేతిలో అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ నా కాళ్ళు దగ్గర ఉంటారనే దారుణమైన ప్రమాదకరమైన ఫిలాసఫీ ఆయన అవలంబిస్తున్నాడండి. అలాంటి వాళ్ళకి మనం ఎంత, ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏదైనా చిన్న పొరపాటు జరిగాయని ప్రజా సంఘాలు కానీ లేకపోతే మీలాంటి మీడియా వారు కానీ మాట్లాడితే ఇమీడియట్గా వారిని సరిదిద్దుకునేవారండి. అరే ప్రజా వ్యతిరేకత వచ్చేస్తుందేమో, లేకపోతే ఈ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో, ఈ నాయకుడికి బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఏమీ లేదండి. ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి, ఎవరు ఎన్ని ఆరోపణలు చేయనివ్వండి, ఎన్ని కేసులన్నా పడినివ్వండి, ఎన్ని సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్ని ముట్టుకేలన్నా చేయనివ్వండి, కనీసం ఆవగింజంత సిగ్గుపడకుండా ఆయన ధనం సంపాదించుకోవటం 2024లో ఓటుకు 5,000 కాదు 10,000 20,000 ఇచ్చినా సరే ఓట్లు కొనుక్కునే స్థాయికి వెళ్ళి మళ్ళీ ఓట్లు కొనుక్కుని అధికారంలో ఉంటే మళ్ళీ అందరూ నేను చేసిన ఇవన్నీ కూడా మర్చిపోతారు అనే అంత ఫిలాసఫీలు ఆయన ఉంటే ఇక ఆయనకి చార్టెడ్ ఫ్లైట్లో డబ్బు తరలించడం, ఆటోలో డబ్బు తరలించడం అంత ఈజీ అండి. అయితే అలాంటి సామాన్యులకి ఒక ఫ్లైట్ ఎక్కినప్పుడు, నిజంగా మీరు ఇందాక అన్నారు పెద్దలు, ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇమిగ్రేషన్లో ఎన్ని చెకింగ్లు ఉంటాయి మాకు తెలుసండి, కనీసం ఐరన్ బెల్ట్ కూడా పెట్టుకొని ఎవరు వాళ్ళు, అంత పకడ్బందీ చెకింగ్ ఉండే ఎయిర్పోర్ట్ నుంచి మరి మూటల మూటలు డబ్బు వెళ్ళిపోతుందంటే, మరి ఈ చార్టెడ్ ఫ్లైట్లు అనేది వాళ్ళకు కూడా సేమ్ అలాంటి చెకింగ్ ఉంటుందేమో, లోపలికి వెళ్ళటం వరకు కంప్లీట్ చెకింగ్ చేసి పంపిస్తారనుకున్నాం, కానీ చార్టెడ్ ఫ్లైట్ అనేది పెట్టుకునేదే ఈ డబ్బులు తరలించడానికి, డబ్బులు అక్రమంగా రవాణా చేయడానికి అనే విషయం మాకు తెలియదండి. మరి దీని ప్రకారం మా జగన్ ఎక్కడికి వెళ్ళినా చార్టెడ్ ఫ్లైటే, ఈ లెక్కను మరి ఎన్ని మూటలు వెళ్ళిపోతున్నాయో ఆ చార్టెడ్ ఫ్లైట్లో, మరి ఇక ఆంధ్ర ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్, దానిలో ఉన్న మూలాలు అరబిందో ఫ్యామిలీ, ఇప్పుడే ఈ ఏదైతే మీరు ఇచ్చిన బ్రేక్ మధ్యలో పెద్దలు మాట్లాడుతుంటే కదా విన్నానండి, అరబిందో వాళ్ళకి మంచి పేరు ఉండేది గతంలో, ఈ విజయసాయిరెడ్డితో బియ్యం అందుకున్న తర్వాత వాళ్ళ బతుకు బస్టాండ్ అయిపోయిందండి. ఎప్పుడైనా సరే వాడు పెళ్లి చేసుకునేటప్పుడు 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసి బియ్యం అందుకుంటారని విన్నాం. మరి వాళ్ళు ఏం చూసి విజయసాయిరెడ్డి గారితో బియ్యం అందుకున్నారో, విజయసాయిరెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎటుగా ఉంటే ఇక ఏ 3 స్థానానికి ఈరోజు అరబిందో వాళ్ళు వచ్చేటం చాలా దురదృష్టకరం సార్. దీంతోపాటు మీరేవో గొప్ప గొప్ప వ్యక్తుల్ని, సంఘ సంస్కర్తల్ని ఈ రెడ్డి కులంలో మీరు చూపించారు. ఎందుకు నా కళ్ళ ముందే ఒక ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారండి, వెంకటరామరెడ్డి గారు, సంజీవ రెడ్డి గారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల మధ్యలో అంటే గంజాయి వనంలో తులసి మొక్కలా అన్నట్టు కాకుండా తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఓ 4-5 ఉండటం వల్ల కంప్లీట్గా ఈ రోజున ఇది రెడ్ల గవర్నమెంట్ అయిపోయింది, రెడ్లు దోచేస్తున్నారు, ఇలాంటివి కామన్గా చాలా మంది వాడేస్తున్నారండి. కానీ నాకు కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులు చూసిన తర్వాత, అరే ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు, దాన్ని పట్టుకుని మనం ఎవరో 4-5 క్రిమినల్స్ని పట్టుకుని అంత గొప్ప చరిత్ర కలిగిన కులాన్ని మనం మాట్లాడకూడదని ఈ మధ్య నేను కూడా ఆ రెడ్డి కులం అనే పదాన్ని ఉపయోగించడం మానేశాను సార్. అంత దారుణమైన పేరు ఈ రోజున రెడ్డి కులానికి,
జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారండి. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడటానికి మా అన్న సాంబశివరావు గారు కొంచెం ఆయన ఏంటి కొంచెం ఆలోచించి మాట్లాడారు, కానీ మేమైతే ఆలోచించమండి. ఎందుకంటే ఈ విషవృక్షం పునాదులు అక్కడ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలోనే జరిగాయండి. ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలోనే విషవృక్షం మొలకెత్తడం మొదలుపెట్టింది. కాబట్టి దీని అంతకే కూడా ఆ ఈ మూల కారణం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉందండి, ఆయన భాగం కూడా ఉంది. చనిపోయిన వారి గురించి మనం చెడుగా మాట్లాడకూడదు, కానీ ఈ రాష్ట్రం నాశనం అవడానికి ఆయన కొంచెం పట్టించుకుని ఉండుంటే, కొంచెం క్రమశిక్షణలో పెట్టుంటే, కొంచెం రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఉండుంటే ఈ రోజున మన రాష్ట్రానికి ఇంత గడ్డుకాలం ఇంత దారుణమైన పరిస్థితులు దాపురించి ఉండే కాదేమో అని మాకు చాలా బాధగా అనిపిస్తుంటారు సార్ ఆయన గురించి ఆలోచించి. రైట్ సార్, రైట్ రాజేష్ గారు, మీరు మంచి పేర్లు గుర్తు చేశారు సార్. పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాగే మనకు తరిమిళ నాగిరెడ్డి గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, అసలు